ब्रेकिंग न्यूज़ भद्राद्री कोत्तगूडेम जिल्ला पिनपाक नियोजकवर्गम मनुगूरु कूनवरम पंचायती परिधिलो गल बोंबाई कॉलनी सेंटर लो गल यावत् तेलंगाणा जातिकि आदर्श प्रायुडैन प्रोफेसर जयशंकर सार विग्रहान्नि रात्रि गुर्तु तेलियनि दुंडगुलु ध्वंसं चेशारु। ఆ దుండగులు ఎవరైనా వెంటనే పట్టుకుని వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ చర్యకు నిరసన తెలియజేస్తూ విశ్వ బ్రాహ్మణ కుల సంఘాల తెలంగాణ పోరాటం సంఘాల అఖిల పార్టీ నాయకులు జెడ్పీటీసీ పోసం నరసింహారావు టీజీబీకేఎస్ ప్రభాకర్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు। సిఐ ముత్యం రమేష్ కేసు నమోదు చేసుకొని ఎంత వారినైనా సరే వదిలేది లేదని సాధ్యమైనంత త్వరగా కేసుని పరిష్కరిస్తామని తెలిపారు। ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని రాత్రి ఎవరో గుర్తు తెలియని దుండగులు ఆకతాయిలు పల్లగొట్టినట్టు మాకు ఫిర్యాదు అందింది। ఆ ఫిర్యాదుని స్వీకరించి దానిపై చట్టపరమైన చర్య తీసి అది త్వరలోనే ఎవరైనా ఈ ఎంతటి వారైనా ఇవి ఈ నేరానికి పాల్పడిందో వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షిస్తామని తెలిపారు। సాధిస్తాం జయశంకర్ గారు మీ ఆశయాలను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జిల్లా మనుగూరు మండలం బొంబాయి కాలనీ సెంటర్ లో జయశంకర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారు ఎవరైనా సరే వారిని కఠిన నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు శిక్షించాలని దీని మన తెలంగాణ ఉద్యమకారుడైన జయశంకర్ గారి గురించి అందరికీ తెలిసి మన తెలంగాణ రావడం కోసం ముందడుగు వేసి మన బ్రతుకులు బాగుచేయడం కోసం ఆయన ముందడుగు వేసి నడిచిన ఆయన విగ్రహాన్ని దారి కడ్డం లేకుండా సెంటర్లో లేకుండా పక్కగా పెట్టున్న విగ్రహాన్ని కూడా కావాలని దీన్ని నా దోషం చేసిన వీళ్ళు ఎవరైనా సరే శిక్షించాలని మా మనుగూరు మండలం నుంచి విశ్వ బ్రాహ్మణ సంఘం సింహాద్రి వీరభద్రాచారి కఠినంగా దీన్ని శిక్షించాలని కోరడం జరుగుతుంది। తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ ఏ రూపంలో ఉండాలని తెలంగాణ ఏ జిల్లాలో ఉండాలి తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు ఏ విధంగా కాపాడబడతాయని తెలంగాణ చరిత్ర రాసినటువంటి తెలంగాణ ఉద్యమానికి నాంది పలికినటువంటి మహనీయుడు ఇవాళ ఈ రూపంలో చూడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య। ఇవాళ జయశంకర్ సార్ అంటేనే తెలంగాణ ప్రజల గుండెల్లో ఒక దేవుళ్ళలాగా ఉన్నటువంటి ఈ ఆయన్ని కొంత దుర్మార్గులు సంఘ విద్రోహ శక్తులు ఇవాళ తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కావాలని ఈరోజు జయశంకర్ సార్ యొక్క కాశీ విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేశారు। వారిని వారి మీద పోలీస్ యంత్రాంగం కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి। అంతేకాదు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ఇట్లాంటి దుర్మార్గులు ఆయన ఎవరికి హాని చేసిన వ్యక్తి కాదు ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి కాదు తల్లో నాలుకలాగా అందరితోటి తెలంగాణ ప్రజల యొక్క కోరికని తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షని నెరవేర్చే దాంట్లో ముందు బాగా నిలబడి ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి మహనీయుడు ఇలా అట్లాంటి వ్యక్తిని కూడా ఇంత దుర్మార్గమైనటువంటి శక్తులు మన ప్రాంతంలో మనుగూరు మండలంలో పీవికల్ లాంటి ప్రాంతంలో ఉండటం చాలా దుర్మార్గమైనటువంటి చర్య। వారి మీద కఠినంగా చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని దాంతో పాటు ఇవాళ పోలీస్ యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఎంతటి వారైనా సరే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వారు కానీ వారిని ప్రోత్సహించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి। వారి మీద భవిష్యత్తులో ఈ ప్రాంతంలోనే కాదు ఎక్కడ కూడా ఇట్లాంటి మానవీయుల యొక్క విగ్రహాల జోలికి పోకుండా కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని ఇలా టీఆర్ఎస్ పార్టీగా ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। భవిష్యత్తులో ఇవాళ ఇదే ఈరోజు ఇదే కాదు ఇవాళ వారి మీద చర్య తీసుకోకపోతే ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ పరంగా కానీ వారు మేము ఉద్యమానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదు అని మేము తెలియజేస్తా ఉన్నాం। ఏదైతే ఈ విగ్రహాన్ని దోషం చేసినటువంటి దుర్మార్గులు ఉన్నారో వారి దుర్మార్గ చర్యని ప్రతి వ్యక్తి ఇలా ప్రజాస్వామ్యవాదులు ఇలా తెలంగాణ వాళ్ళు తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఆసన్నమైందనేది కూడా సందర్భంగా చెప్తా ఉన్నాం। ఎక్కడైతే కేసీఆర్ మన జయశంకర్ సార్ యొక్క విగ్రహాన్ని దోషం చేశారో అక్కడే నిలువెత్తి విగ్రహాన్ని
సబ్స్క్రైబ్ TV999. విష్ యు ఆల్ ది బెస్ట్ వెంటే. సబ్స్క్రైబ్ TV999. TV999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.